హిమాయత్ సాగర్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా నజర్ పెట్టింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులు గుర్తించి తక్షణం తుది నోటిఫికేషన్ ఇవ్వాలని జలమండలి సాగునీటి శాఖలను ఆదేశించింది. నోటిఫికేషన్ తర్వాత అక్రమ కట్టడాలు నిజమే అని తేలితే వాటిని నేలమట్టం చేయనుంది. అయితే కొంతమంది ఆక్రమణదారులు హైడ్రా రాకముందే నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి తాగునీటిని అందించిన జంట జలాశయాలను పరిరక్షించడంలో అటు ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు, ఇటు జలమండలి ఘోరంగా విఫలమయ్యాయి. వీటి పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు వస్తున్నా సంబంధిత శాఖల్లోని కొందరు అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోలేదు. కీలకమైన హిమాయత్ సాగర్ పరిధిలో ఇప్పటికీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులు గుర్తించి తుది నోటిఫికేషన్ ఇవ్వడంలో సంబంధిత అధికారులు ఘోరంగా విఫలమయ్యారని హైడ్రా పరిశీలనలో వెలుగులోకొచ్చింది. కూల్చివేతల క్రమంలో తుది నోటిఫికేషన్ ఇవ్వాలని హైడ్రా అధికారులు అడిగితే అసలు విషయం చెప్పారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన తుది నోటిఫికేషన్ ఇవ్వాలని కోరటంతో ఇప్పుడు సంబంధిత అధికారులు ఆ పనిలో పడ్డారు. జంట జలాశయాలను రక్షించడం కోసం అనేక ఏళ్ల కిందటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. వీటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోకి వచ్చే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నిర్మాణం కూడా ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా హద్దులను గుర్తించి నిర్ధారణ చేస్తూ తుది నోటిఫికేషన్ ఇవ్వాలని 10 ఏళ్ల కిందట సర్కార్ సంబంధిత అధికారులను ఆదేశించింది. జలమండలి రెవెన్యూ అధికారుల తోడ్పాటుతో క్షేత్రస్థాయిలో హద్దులు గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. విచిత్రంగా ఇప్పటి వరకు అధికారులు హిమాయత్ సాగర్ కు తుది నోటిఫికేషన్ ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో హద్దులను గుర్తించారు, కానీ తుది నోటిఫికేషన్ ఇవ్వకపోవటం వల్ల అక్రమ భవనాలను నిర్మించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటానికి వీలుండదని కింది స్థాయి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పరిధిలోని భవనాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తే సంబంధిత నిర్మాణదారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వారికి కొంతకాలం గడువు లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో తక్షణం తుది నోటిఫికేషన్ ఇవ్వాలని హైడ్రా అధికారులు జలమండలి సాగునీటి శాఖలను కోరటంతో హడావిడిగా ప్రక్రియను మొదలుపెట్టారు. గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ హద్దులు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నదానిపై హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ హద్దులు ఖచ్చితంగా ఉన్నాయని తేలితే తుది నోటిఫికేషన్ కు చర్యలు తీసుకుంటారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొదటి దశలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయటానికి హైడ్రా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న తమ నిర్మాణాలను కొంతమంది రాజకీయ నాయకులు కూల్చివేశారు. హైడ్రా రాకముందే వీటిని కూల్చివేస్తే కొంత గౌరవంగా ఉంటుందని పలువురు నేతలు, అధికారులు, నిర్మాణదారులు భావిస్తున్నారు.